శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ను రెండూ సున్నాతో రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది వివరాల్లోకి వెళితే చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది దీనికి ముందు మొహాలీలో జరిగిన తొలి టెస్ట్లో లంకపై ఇన్నింగ్స్ రెండు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన రోహిత్ సేన ఈ టెస్టు సిరీస్ కు ముందు ఇదే శ్రీలంకపై జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను కూడా వైట్ వాష్ చేసింది ఈ భారత పర్యటనలో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా గెలుపొందలేక గుత్తి చేతులతో స్వదేశానికి తిరిగి వెళ్లింది ఇదే విధంగా రోహిత్ సేన న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ను మూడు సున్నాతో వైట్ వాష్ చేసింది ఇంకా విండీస్ ని ఓడిఐ మరియు టీ ట్వంటీ సిరీస్ లలో వైట్ వాష్ చేసి ఇంటికి పంపింది ఈ వరుస విజయాలతో రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డుని దక్కించుకున్నాడు ఫుల్ టైమ్ కెప్టెన్ గా అరంగేట్రం మూడు ఫార్మాట్లోనూ క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు న్యూజిలాండ్ ను టీ ట్వంటీ సిరీస్ లో వెస్టిండీస్ ను ఓడి మరియు టీ ట్వంటీ సిరీస్లలో శ్రీలంకను టీ ట్వంటీ మరియు టెస్ట్ సిరీస్లలో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగట్రం సిరీసుల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఇక ఈ రికార్డును చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు రోహిత్ భయ్య తగ్గేదేలే ఓడిపోయేదేలే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు